భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసం రాజగృహంపై దాడి చేయడంతో రాజ్యాంగంపై దాడితో సమానమని ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి విచారణ జరిపించి నిందితులను పట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు రాజద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున బొమ్మల రామారం మండల కేంద్రంలో నిరసన తెలియజేసి వారిని ఎలాగైనా శిక్షించాలని స్థానిక ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర కోఆర్డినేటర్ మా అంధాల స్వామి జిల్లా అధ్యక్షులు సల్ల విక్షపతి తదితరులు పాల్గొన్నారు. మరి భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆయన రాసపట్టుక ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాము. మరి అన్ని కులాల వారికి ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అలాంటి ఆయన మీద మరి దుండగులు ఆయన ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేయడం చాలా చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఒక భారత రాజ్యాంగ అంబేద్కర్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు బొమ్మల రామారం మండల కేంద్రంలో మెయిన్ రోడ్ మీద గత కొన్ని రోజుల క్రితము బాంబేలో ఉన్న అంబేద్కర్ గారి నివాసం వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ వంశీయుల మీద దాడి చేయడం జరిగింది. కొందరు దుండగులు, ఈ దుండగులు ఒక రాజకీయ వేతకి న్యాయం చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. అలాంటి ఒక మానవుల పరిస్థితి దళితుల పరిస్థితి ఏంటని మేము ఈ విషయాన్ని ముందు చేస్తున్నాం. దీనిపైన కూడా